హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పరపాలించేవాడు నా యొక్క భరత మల్యాల మహారాజు, మా ప్రాణాన్ని కాపాడిన ప్రాణదాతవమ్మ, సాగు పరిష్కారం కాదన్నవు. ఇక్కడ దగ్గర బార పన్నెండు ఆవిడ సుందరశైల పట్టణాన్ని పరపాలించేవాడు నా తల్లిదండ్రులు మన్నము గావంగా విశ్వాలయం నింబేనము మా దుర్మార్గుడు మా శరీరాడు రెక్కమట్టే రాజ్యం అన్న పోయే దేశం అన్నవమ్మంటే అడుగు లోపలికి మేము వచ్చినవమ్మ, మా రాజ్యం పోదాం మా దేశం పోదాం అని మా యొక్క భార్య భర్తలు కూడి యొక్క మా పక్కం పోనవనంగానే వెళ్ళి ఎక్క వస్తున్నారు. రాజు కుర్చీ బంధువు కూర్చోని రాజు వేలుతున్నాడు అయ్యా మల్లయ్య కన్న చూసే కన్న చూసే మల్లయ్య కన్న చూసే కన్న చూసే ఎవరమ్మ మీరెవరే రాజ్యం ఉన్నది ఏడు రాజ్యం ఉన్నది మనీ ఉన్న భూమి మనీ ఉన్న భూమరావులు ఎక్కడ వందరావులు ఎక్కడ తగున్న భూములు తగున్న భూమర అవునాలు ఎక్కడ అవునాలు ఎక్కడ ఎవరికి వింటాము ఎవరికి వింటాము ఎవరికి కోడాలు ఎవరికి కోడాలు ఎందు కోరకంటను ఎందు కోరకంటను నా వేడి కట్టిన నా వేడి కట్టిన నా తోడు ఎప్పరాదే నా బీడో నా తోడు ఎప్పరాదే నా బీడో రాజ్యాన్ని కాపాడిన దేశాన్ని కాపాడినవు దుర్మార్గున్నారు ఎక్కబట్టే రాజ్యం అన్నవమ్మంటే ఒక పట్టం నిలి వచ్చినన్నా ఎవరు అనుకున్నావు ఎవరెవరు అనుకున్నావయ్యా నాటి కాలం లోపల రాజ్యం దేశం నీ చేతులు పెట్టిన తమ్ముడు రక్తశీల మహారాజు ఉన్నాడు కింద పిల్లగాడు పెరిగి పెద్ద పెరుగుతున్నాడు రాజ్యం ఆట వంటి దేశం అయినా గాని రాజ్య పట్టాభిషేకం చేసినట్లయితే నా తమ్ముడు రాజ్యం ఏలుతుందన్నా ఓ అన్న వల్లన్నా పట్టం అంటే నరిగన్న నా తల్లి సుందర సేన రాదు నరిగన్న నా తల్లి సుందరదేవి ప్రాణం పోక నీ చేత పెట్టిండు మీ వాళ్ళ కన్న బిడ్డలమని ఏనాడు జరిగిన చరిత్ర దాన దానానికి నల్ల పూసలేత్తాం ఒక్కొక్క ముచ్చలు చెప్పుదంటే అయ్యో విద్యలు విద్యాని రాజ్యాలు రాదు సుఖరు వల్లయ్యా ఇక కళ్ళు మొత్తం అయితే మొత్తం అయితే మొత్తం అయితే చేతులు మొత్తం అయితే
శాస్త్రీయపుర మంత్రి అన్నపోతే రంగాల రాజ్యం అయితే దొంగ దేశం అవుతుంది. మా తండ్రి వెళ్ళినట్టుగా రాజ్యము వెళ్ళినయ్యా. ఆంధ్రశీల పట్టణాన్ని పరిపాలించేవాడు నా తండ్రి ఎట్ట రాజ్యం ఏనుండో నా తమ్ముడు రాజ్యం ఏలుతడు. వీళ్ళందరూ కూడా అటువంటి యొక్క పట్టణాన్ని యొక్క పట్టణాన్నే గాని పట్టణం వెళ్దామని నా తమ్ముడు అటువంటి రాజ్యం వేలుతడా అని వజ్రాలకి యొక్క కిరీటం తీసి పెట్టిండు. ఆ యొక్క పన్నెండు బిడ్డలు కురిసి బిడ్డల బిడ్డ లేచి లేవు పోకు బిడ్డ కొడుక సత్యశీల రాజా కొడుక సత్యశీల రాజా నా ఎత్తు కొడుక అయిండు కొడుక అయితే మీ బావి అన్నారా మీ ఏగిర పొరుగు బిడ్డ ఏగిరం ఎసరు రాదు తొందరకు తొవ్వదు అది కరిసే కుక్క మొరిగది మొరిగే కుక్క గలవది కొంత నన్నోరు కొట్టరు తిడతారు అన్నోరు తిట్టరు ఉపవాసం అయితే అప్పు చేరది ఊపిరి బిగబడితే కడుపు నిండది నవంత్రాల శిరత్తాది ఎన్ని రోజులకు నాగది ఉడుకు నీళ్లకు ఇల్లు గాలి మంచు కుడితే చెరువు నిండది మనం బ్రతుకుంటే సర్గానికి తదితరి కష్టమవు సత్యనాడు పొలం అన్ని బొక్కలు కాదు ఏగిరం ఎత్తమన్నారు బిడ్డ ఏగిర పడకుంటే నీ బాబేమన్నాడే నా బావ నాది ఎక్కమంట అంటే ఏ రాజ్యం అన్నవో ఏ దేశం అన్నవో అదంగా ఈ పట్నం వచ్చిన అన్నయ్యా అయితే నీ బావ నిన్ను ఇక్కు మొగ్గులాడితే నీ అక్కయ్య నాడు చూసినావా చెల్లె ఇక్కడ ఉంటే నీ బావ నిన్ను బ్రతకనీయరాని నీ చెల్లె నిన్ను ఏనాడు చూసినావా ఇక్కు మొగ్గులాడుతాడు చెల్లె ఏ తోలంట పోయి బతుకమన్నదా అవి డోర్ అవి డోరు గది కొత్త కట్టిన డోరు పేరు కట్టిన డోరు గుర్తు కట్టిన అవి డోర్ సుందరి దేవి కరుణావతి దేవి కరుణావతి దేవి మళ్ళా మహారాజు మళ్ళీ కాంబరు మమత రాణిని ఆగో రక్తశీల మహారాజు ఉన్నామా ఉన్నామా నిండు ఉన్నామా రామలేరో నదిగమలేరో ఏం పేరు కట్టి నా తల్లి ఏం పేరు కట్టి
కరుణావతి దేవి మెడ లోపల ఎత్తున్నారు ఎప్పటికైనా అప్పటికైనా అంటారమ్మా అవ వీరి సొమ్ములు సొమందాలు ఉంటే బిడ్డగారు ఎందుతో అని అంటారు చెడిపోయిన బంగారమేమో సోని ఇల్లు ఏరుతుందాట చెడిపోయిన ఇరువుంటే కమరో ఇల్లు ఏరుతుందాట చెడిపోయిన పీటలు ఇంటి అవగారి ఇల్లు ఏరుతారాట అగో నా బిడ్డ నువ్వు ఏనాడు చూసినవా నా బిడ్డ కరుణావతి దేవి నీ సొమ్ములు ఇత్తరు నీ తల్లి వలగా వాడుతున్నావు బిడ్డ మీ తమ్ముడిని ఏనాడు చూసినవా అదో కూర్చుండే కుర్చీ పీటలేసి ఆ తమ్మునికి ఏనాడు చూసినవా ఆ తండ్రి కిరీటం పెట్టి కత్తిరికాయ ఏనాడు లాగలుగుతున్నారు కొన్ని రోజులు తినప్పుడు కలిసిపోతున్నాయి వీళ్ళ సంగతి ఏమో ఇక్కడ ఉందని గాని ఆగో పాపకారి ఉండ భట్టకారి ఉండ మల్యాలం మహారాజు భార్య మమతారాని మల్లికమ్మ మల్లికమ్మ అన్న బిడ్డ మమతారాని ఆగో వాళ్ళ రాజ్యం చూసింది దేశం చూసింది నా బిడ్డ మమతారాని నీకు పెళ్లి చేద్దామంటే మన దగ్గర చేతుల కొత్త లేకపోయే బిడ్డ ఆగో పాత గుర్షకు పూత బిడ్డ సన్నమైతుంది నా బిడ్డ రూపాయి లేకపోయే నా బిడ్డ నీకు పెళ్లి ఎత్తిన నా బిడ్డ నీకు పేరంట ఎత్తిన నా బిడ్డ నా బిడ్డ నీకే నా బిడ్డ మొక్కంగా మొక్కంగా ఉచ్చింది అసలు నా బిడ్డ నా ఐడవాడి కన్నా నీకేమ్మా మల్లికమ్మ ఏమంటావు నీకేమో నరికేనా నేను చదువుకుంటాను ఈడ ఆడలేదు నేను నువ్వు ఎవరికన్నా నేను అప్పుడు ఆ కారణాలు నేను కుండె బొత్త పెట్టుకో కుండె పెట్టుకుని నేను ఇంటికి నొప్పులేస్తే నొప్పులు నొప్పులేస్తే నువ్వు అమ్మేసి ఫోన్ చేసావా అమ్మేసి ఫోన్ చేస్తే అని వచ్చిందా ఒప్పుకుందా వచ్చింది వచ్చిందా వచ్చినాక డాక్టర్ తీసి బిడ్డలు అమ్రేశ్వరం అంతా బిడ్డ అండవెట్టిందా అమ్రేశ్వరం అండవెట్టిరు అండవెట్టింది అమ్రేశ్వరం అండవెట్టినాక అక్కడ నేను అక్కడి నుంచి తీసుకొచ్చినాక హాస్పిటల్ బెడ్డి నువ్వు అండవెట్టిందా అండవెట్టిరు అండవెట్టినాక ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఏం చేస్తా అని థియేటర్లో అండవెట్టినా అండవెట్టిరు ఇక బిడ్డని కన్నావా బిడ్డని కన్నాక బిడ్డ నువ్వు మలబెట్టిన మలబెట్టి అనబెట్టినా మళ్ళా రాంగ్ ఇంటికి వచ్చినాక ఆ మంచాల ఎందుకు నువ్వు మాట మాట్లాడితే ఎదురు కొడతానో వస్తలేదు ఏంటి లేకపోతే నేను ఆడవాళ్ళు ఇవ్వండి ఆడవాళ్ళు
నేను కథ వాచి పడినాక ఒకటి ఇంటికి రెండు గంటలు మొదలు పెడతా. ఇయా నా బిడ్డ పోతే ఆ డాడీ అమ్మా అత్తది ఇదేమిరా ఇకేవరక అమ్మా నోయిత పెట్టుకూడదా కట్టే నేనే అనుకున్నా నోయిత పెట్టుకొడతావా నువ్వు నా నోయిత పెట్టుకొట్టబోతే నీ నోయిట్లో ఉత్సే వస్తా నీ ఉత్త పరా నీ ఉత్తదాని పిచ్చి లేచిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గాని నువ్వు ఇట్లా ఒక్కొక్కరి పిచ్చి రేపు కత్తాను మాకు ఎరిగేది కదా నీవు నన్ను ఎంత ఎందుకు ఇచ్చావురా అరే నీ మిసాలకు చెప్పే కడతా ఏ అమ్మా నువ్వు బాగా కడతావు గాని నీ సింగర కైసేటి నీ ఊళ్ళో శివం నూలిస్తామ్మా నీ శిఖర కట్టబెట్టి శివన్ నూలిస్తా ఇక్కడ రావణపల్లి నూలే నువ్వు నువ్వు నా శిఖర కట్టి శిఖర కట్టబెట్టి శివన్ నూలిపిస్తావా అడే మానం తీస్తాను నాకు ఎరికే ఏంటే సింగుల్ లాగుతాను ఆరిపోయి తాగుతాడు మావోయి బాగా బక్క పడతాడు ముండ కొడుకు ఆరిపోయి పిలిచిన మావో మీ రాయమన్న దెబ్బ కొట్టేది అని అమ్మగారి ఇంటికి పోయేది లేదు రాయమన్న దెబ్బ మాకూడదావా కొట్టుడు పెద్ద గొప్పతనవారా ఎన్నీ కొట్టుడు పెద్ద గొప్పతనవా రాయమన్న దెబ్బ కొడితే మళ్ళీ ఇది ఎప్పుడు పోయినా ఆరు నెలలు ఒక్కటే ఒకసారి పోతుంది ఒకసారి దసరా పండుగ అప్పుడు వచ్చినా ఓ మళ్ళా మళ్ళా దసరా పండుగ రాక రాలే ఆ ఏడు ఏడాది నేను అంటే ఇంకా చెప్పేది ఇది కొడతా కొడతా అని అంటడా వీని పండుగొరకునే వీనికి ఫైటింగ్ లేదు వీడు కొడతారా కొడతారు కాలు మోపుతారు మీరు పాముడే కింద కూర్చున్నా కాదు మళ్ళా కూర్చున్నారు మీరు అన్నారా కూర్చుంటే మళ్ళా కూర్చున్నా అమ్మా మన బిడ్డ పెళ్లి చేద్దాం భార్య నీ కూర్చుంటే వీళ్ళందరూ కురుకలు తెస్తే పరదసాటు కూర్చొని పర్ర పర నవ్వుతా పుణ్యానికి వస్తే మాగా తింటావు నువ్వు కానీ పుణ్యానికి వస్తే నువ్వు ఏం పోలేదు మన బిడ్డకు పెళ్లి చేస్తానంటావు మన బిడ్డకి కాలు ముదిరిందా ఏడు ముదిరిందా రెక్క ముదిరిందే నా
బిడ్డ చిన్న పోరి మమ్మీ ఏ రజముండ అరే అంటాను నీ గుడ్లు పెద్ద పెద్ద ఉన్నాయి నీకు నాయుడతో పాటే నీ కాలాగుద్దా నీకు చెయ్యాగుద్దా నీకు రెక్క నీకు ఆగేదిరా నీకు ఏమన్నా నెరికానా అయితే ఏమంటావు నువ్వు ఆ వారి మీద కొడతానంటాను అయితే ప్రేమకు ఎవరుకోలే పని లంజ కొరకు అనుకోవచ్చు లంజ కొరకు అంటే ఏమన్నట్టు పీర్తికి పిత కొట్ట అనుకోవచ్చు పెద్ద మనిషి కొరిక అన్నట్టు బాబా మీరు కూడా మీ మొగోళ్ళు అనురి మీ మొగోళ్ళు మీ ఇంటికి మే మిమ్మల్ని కొడతా మీ అవారండి సాగదవుతారు దీన్ని రోజుకొక్కరు మీరు బాధపడకూడదు ఎంతమందికైనా వారనా అలా నమ్ముడే గీసాలు కాదా చెప్తా ఎంతమందికైనా నువ్వు పొమ్మంటా బ్యాంక్ మేనేజర్ పోతాను కట్టడం పైసలు వస్తాయి ఏసి కూర్చుని తిన్నాం అనుకుంటాను బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుంటాం అనుకుంటేమో ఆయన ఒప్పుకుంటున్నా ఒప్పుకోవడం అది అత్త ఆలోచిస్తాను నీకు ఉందన్నా పిల్లలను నీకు నీ ఉందన్నా పోయి పెళ్ళ మమ్మీ మొదలు తిప్పి నాలుగు దేశ